జీహెచ్ఎంసీ పరిధిలో పెరుగుతున్న కరోనా కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఈఎస్ఐ బాన్సిలాల్పేట శ్మశాన వాటికలు కరోనాతో మృతి చెందిన వారికి కేటాయించారు. నగరంలోని మిగతా శ్మశాన వాటికలన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక పంజాగుట్ట శ్మశాన వాటిక వద్ద ఉన్న పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉజ్జయిని అందిస్తారు. కరోనా మహమ్మారి అనేది శరవేగంగా విజృంభిస్తుంది. ఇప్పటికే వేల సంఖ్యలో కూడా కరోనా పాజిటివ్ కేసులు అయితే నమోదవుతున్నాయి. అయితే ఇదివరకు అంటే మొదటి వేవ్తో కంపేర్ చేస్తే సెకండ్ వేవ్లో మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ప్రతిరోజు కూడా 15, 14 ఇది అఫీషియల్గా అంటే తెలియకుండా ఇంకా చాలామంది కూడా చనిపోతున్నారు. ఇప్పటికే ఎవరైతే కరోనా వచ్చిందో వాళ్ళకి బెడ్స్ లేక ఆక్సిజన్ బెడ్స్ లేక ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితి. మరోపక్క ఎవరైతే చనిపోతున్నారో చనిపోయిన బాడీస్కి అంత్యక్రియలు చేయడానికి కూడా శ్మశానంలో ప్లేస్ లేదంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాము పంజాగుట్ట శ్మశాన వాటికలో ఉన్నాము. అయితే ఇక్కడ ఉదయం నుండి కూడా డెడ్ బాడీలకైతే అంత్యక్రియలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఎవరైతే కాపర్లు ఉంటారో వారు ఒకటే చెప్తున్నారు, అంటే కేసెస్ పెరుగుతున్న కొద్దీ డెడ్ బాడీ సంఖ్య కూడా పెరుగుతుంది. కాకపోతే ఇందులో నార్మల్ వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా కరోనాకి సంబంధించిన వారు కూడా ఉన్నారు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు ఆల్రెడీ శ్మశాన వాటికలో చాలా వరకు కూడా శవాలు అయితే కాలుతున్న పరిస్థితి. అయితే ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక ప్లేస్లో అయితే ప్రస్తుతం అయితే ఇదే సంఘటన జరుగుతుంది. ప్రజలైతే ఇప్పటికైనా ఇలాంటి సిచ్యువేషన్ చూసి అయినా జాగ్రత్త పడాలి. అంటే ఒక మనిషికి కరోనా వస్తే ఏమో కానీ ఆ మనిషి ఇంత చనిపోతే మాత్రం ఆ కుటుంబ సభ్యులు పడే బాధ అయితే మనం ఈ కట్టెల మంటల్లో చూడొచ్చు. ఎంత నరకయాతను అనుభవించుకుంటూ ఇక్కడికి వచ్చి వారు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారో. కాబట్టి ప్రాణాలు ఉండాలంటే, ప్రాణాలకు విలువ ఉండాలంటే తప్పనిసరిగా స్వీయ నియంత్రణ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. అయితే మాస్కులు ధరించడంలో ఉన్న జాగ్రత్త మరొక దాంట్లో ఉండదు. అయితే ఎన్ని వ్యాక్సిన్లు వచ్చినా కూడా, అదేవిధంగా ఎన్ని చర్యలు చేపట్టినా కూడా స్వీయ నియంత్రణ అనేది ముఖ్యం. ఇక్కడ వరకు రావద్దు అంటే శ్మశాన వాటిక వరకు కూడా రావద్దు, మన అంత్యక్రియలు జరగొద్దు అంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇది చాలా క్రిటికల్ స్టేజ్, కరోనా ప్రతి ఒక్కరిని కూడా కాటేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు కనుక మాస్క్ ధరించి ఉంటే మాస్క్ కన్నా జాగ్రత్త ఏమీ ఉండదు. మాస్క్ ఎల్లవేళలో ధరించాలి. చివరికి ఇంట్లో ఉన్నా కూడా మాస్క్ కనుక ధరించినట్టయితే కరోనా మహమ్మారి అనేది మన జోలికి రాదు, మనం బాధపడొద్దు, మన కుటుంబ సభ్యులు కూడా బాధపడొద్దు. అంటే ఇలాంటి ప్రాంతానికి రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా మాస్కులు ధరించాలి అని వైద్య శాఖ సూచిస్తుంది. మొత్తం విధంగా ఇది ఇక్కడున్న పరిస్థితి చెప్పాలి. కెమెరా పర్సన్ అజయ్తో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్.